అపరాత్రి అర్ధరాత్రి కానే కాదు పట్ట పగలు ఉదయం 9:30 సమయంలో ఈ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమ మాఫియా నచ్చినట్లు ఇక్కడ చిత్రంలో క్లియర్గా మనం చూడవచ్చు. జేసీపీ విజువల్స్ జేసీబీతో మనం చూసినట్టయితే ఇక్కడ మొత్తం భూగర్భంలో ఇసుక అంతా కూడా బయటకు తీసే ప్రయత్నంలో భారీ వాహనాలు కూడా ఇక్కడ వాడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎంత జరుగుతున్నా తమకు ఎటువంటి సమాచారం లేదని స్థానిక విఆర్ఓ ఎంఆర్ఓ కూడా ట్రూత్ న్యూస్కి వివరణ ఇవ్వడం చాలా అర్థంగా ఉంది. అయితే మనం విజువల్స్లో చూసినట్టయితే ఇక్కడ మనం ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అసలు 2 లేదా 3 మీటర్ల కన్నా లోతుగా తవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం విజువల్స్లో కూడా ట్రూత్ న్యూస్ మీకు విజువల్స్లో కూడా క్లియర్గా తెస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 10 నుండి 100 అడుగులు లోతుకి తవ్వడం జరుగుతుంది. అయితే రానున్నది వర్షాకాలం కావడంతో ఇది మొత్తం కూడా వాటర్తో నిండిపోతుంది. ఈ వాటర్తో నిండిపోవడం వల్ల ఇక్కడ పశువులు కానీ పిల్లలు కానీ లేదా ఈ పశువులు కానీ పడిపోయి భారీ స్థాయిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎంతనుంది. అయితే స్థానిక రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఇంటివైపు కన్నెత్తి కూడా చూడలేదనేది దేవస్థాయి ఇక్కడ ప్రజలు విమర్శించడం జరుగుతుంది. అయితే స్థానిక పత్రికలు పలుమార్లు ఈ వార్తా కథనాలు ప్రచారం చేసినా అధికారులు సూచిమంతగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప సరైన కఠిన చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ఒప్పడం జరుగుతుంది. అయితే మనం చూడవచ్చు భావి తరాలు భవిష్యత్తుని నాశనం చేస్తుంది ఇసుక మాఫియా నచ్చినట్టు గోతులు తవ్వడంతో భావి తరాలకు నీరు చుక్క కూడా ఉండే అవకాశం కూడా లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల ఆదాయాన్ని వదిలేసుకొని ప్రతి నిరుపేదకి కూడా ఇసుక ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఇసుక విధానంలో ఎటువంటి జేసీబీలు కానీ పెద్ద పెద్ద వాహనాలు కానీ ఇక్కడ అనుమతించరు. ఏదైతే పంచాయతీరాజ్ వర్క్స్కో లేదా స్థానిక వర్క్స్కో అలాగే గ్రామస్తులు తమ ఇంటి నిర్మాణం కోసం స్వయంగా ఎడ్ల బండితో తవ్వుకోవడానికి మాత్రం ఇక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఇసుక మాఫియా దారుణంగా ఇక్కడ రెచ్చిపోవడం జరుగుతుంది. రాత్రి పగలు వేలాది ట్రాక్టర్లతో అలాగే జేసీబీలతో అడ్డరహితంగా ఇక్కడ నది గర్భం మొత్తం చీల్ చేసిన పరిస్థితి కూడా క్లియర్గా మనకి విజువల్స్లో కనిపించడం జరుగుతుంది. ఇసుక అందుబాటులోకి రాకపోవడం గమనార్థం. అయితే ఇక్కడ నుంచి ఇసుక గాజువాక శ్రీకాకుళం విజయనగరం